ఏం చేయను, నోరు పెట్టుకుని ఊరికే ఉండలేరు, దొరికితే ఖర్చు పారేస్తారు. ఎంఏ బిఏ చదువుకున్నా మీకు తేడా తెలీదు, కండబట్టి పీకేస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని పట్టి చంపాల్సి వస్తుంది. నా వృత్తి అటువంటిది, ఏమైనా నన్ను క్షమించుకోండి. గాలి తక్కువగా ఉంది, కొంచెం కొట్టావా? సార్, ఈ బండికి స్పెషల్ గా గాలి కొట్టాలి, ఒక్క వీలుకి 10 రూపాయలు అవుతుంది. డబ్బెంతైనా పర్వాలేదు, నాకు గాలే ముఖ్యం. ఇతనికి జుట్టుంది, అతను ఆఫ్ నిక్కర్, ఇతను టిప్ టాప్. అతడే ఉండడు, ఒకవేళ అతను అన్నదమ్ముడేమో. అవును, అప్పటి నుంచి నా మొహం చూస్తూనే కొడుతున్నావు, అంతేముంది నా మొహంలో అట్రాక్షన్? నేనే అట్రాక్షన్ కోసం చూడలేదు, ఒక ఆనవాళ్ళ కోసం చూస్తున్నాను. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగమంటారా? సందేహించండి, ఆడపిల్లగా అడుగు. మీకు తమ్ముడు గాని అన్నయ్య గాని ఉన్నాడా? అందరూ అన్నాను పిలిచేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన గారు ఇక్కడ లేడు, హైదరాబాద్ లో ఉన్నాడు. ఆ అన్న గురించి అందరికీ తెలుసండి, మీకు తోడ పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. మనకలాంటి ఎవరు లేరు. అవును, ఎందుకు అడిగావు? ఏం లేదు, నిన్న మీ పోలికలోనే ఒక అతను వచ్చాడు, అతనికి జుట్టు లేదు, బట్టల. లోకంలో ఒకే పోలికలో 5 మంది పుడతారట. హిట్లర్ పోలికలో 5 మంది, నెపోలియన్ పోలికలో 5 మంది, మన కెనడీ పోలికలో 5 మంది. నువ్వు చెప్పింది చూస్తే నా పోలికలోనూ 5 మంది పుట్టుండొచ్చు. అవును, నువ్వు చెప్పిన ఏం పని చేస్తుంటాడు? కుక్కలు పట్టే పని. ఓ మై గాడ్, వాట్ ఏ పిటీ, వాట్ ఏ పిటీ. అరిచి, నా రూపంలో అటువంటి వాడా? కుక్క ఎంత విశ్వాసం గల ప్రాణి, దాన్ని పట్టి దాని ద్వారా సంపాదించడమా? ఆ తిండి వాడికి జీతం అవుతుందా? ఏమిటి సార్, దీనికి ఎంత కోపడుతున్నారు? మరింకేంటమ్మా, నేను ఎంత రెస్పెక్ట్ ఉన్నవాడిని, పోయిపోయి ఒక కుక్కల్ని పట్టే వాడితో నన్ను కంపేర్ చేసావే. ఓ మై గాడ్, వాట్ ఏ పిటీ, వాట్ ఏ పిటీ. మీరు అసలు ఏం పని చేస్తుంటారు సార్? 5 పంచాయతీలకి ఒకే ఒక ఆఫీసర్ని. 5 పంచాయతీలా? అయ్యో బాబోయ్! అవును, నీకెంత ఇవ్వాలి? ఒక వీల్కి 50 పైసలు. 50 పైసలా? ఇందా తీసుకో. ఏమిటండి ఇది, 50 పైసలకి 50 రూపాయలు ఇస్తున్నారేంటి మీరు? పర్లేదు, ఉంచుకో. చిల్లర లేదండి. అప్పుడప్పుడు గాలి కొట్టించుకోవడానికి వస్తూ ఉంటాను కదా, వెళ్ళరానా? బై ది బై, కొట్టు ఇంప్రూవ్మెంట్కి ఏమన్నా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, వడ్డీకి గిడ్డీకి తెచ్చి కష్టపడకు. వెళ్ళరానా, తరచు వస్తుంటా.